మూడు సభలు ఆరు తుటాలతో కేసీఆర్ ఎన్నికల రణరంగంలో బీఆర్ఎస్ అధినేత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ మాట్లాడుతూ ప్రజలను తనదైన శైలిలో ఆకర్షించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి మరోసారి చెలరేగిపోయారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా టార్గెట్ చేస్తూ కమలం పార్టీని ఖచ్చితంగా కార్నర్ చేస్తూ మాటల తూటాలు పేల్చారు. పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేటలో ఏర్పాటు చేసిన సభల్లోనూ గులాబీ బాస్ కాంగ్రెస్ పార్టీపైనే విరుచుకుపడ్డారు. తుమ్మల, పొంగులేటి, రేవంత్, ఉత్తమ్ ను వ్యక్తిగతంగా విమర్శించారు కేసీఆర్. తాము తెచ్చిన ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామన్న కాంగ్రెస్ వాళ్లనే బంగాళాఖాతంలో కలపాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ లో నిర్వహించిన రణబేరి సభలో కాంగ్రెస్పై విమర్శల డోస్ పెంచారు గులాబీ బాస్. మూడు గంటల కరెంటు చాలు అన్న వాళ్లకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు ఆయన. సమైక్య రాష్ట్రంలో ఓట్లు వేయించుకున్నారు తప్ప అభివృద్ది చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణను ఆగం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ మాయమాటలతో వస్తుందని, మోసపూరిత మాటలు నమ్మొద్దని హితవు పలికారు కేసీఆర్. ఇక ఇటీవలే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావును ఖమ్మం జిల్లా పాలేరులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్ టార్గెట్ చేశారు. కాంగ్రెస్ నేతలు డబ్బు మదంతో మాట్లాడుతున్నారని సీఎం విమర్శించారు. పువ్వాడ అజయ్ చేతిలో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలైతే ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిపించుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఇంట్లో కూర్చున్న తుమ్మలను మంత్రిని చేశామని, ఐదేళ్ల పాటు ఖమ్మం జిల్లాను అప్పగిస్తే చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ కు తుమ్మల అన్యాయం చేశారో లేక తుమ్మలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందో ఇక్కడి ప్రజలకు తెలుసునన్నారు గులాబీ బాస్. ఇక ఈ ఎన్నికల్లో కొందరు అధికారం కోసం మాయమాటలతో వస్తున్నారని, వాళ్లకు తెలంగాణలో అధికారం కావాలి కానీ ప్రజల అభివృద్ది కాదని సీఎం కేసీఆర్ విమర్శించారు. వర్ధన్నపేటలో ఏర్పాటు చేసిన సభలోనూ గులాబీ బాస్ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ అభివృద్దిని వదిలేశారని, కానీ తాము అధికారంలోకి రాగానే వర్ధన్నపేటను అన్ని రంగాల్లో అభివృద్ది చేసుకున్నామని తెలిపారు. తొమ్మిదేళ్లుగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ వస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలను కాపాడుకుంటూ వచ్చామని కేసీఆర్ అన్నారు.